ఏ పండగైనా ఏ శుభకార్యమైనా తొలి పూజలు అందుకునే వినాయకుడు అనేక పుణ్యక్షేత్రాల్లో స్వయంభూగా ఆవిర్భవించాడు. ఒక్కో క్షేత్రంలో ఒక్కో రకంగా ఆవిర్భవించిన ఆ స్వామి కాళహస్తిలో మాత్రం పాతాళ గణపతిగా ఆవిర్భవించాడు. కాళహస్తీశ్వర ఆలయంలో వినాయకుడు పాతాళ వినాయకుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. పాతాళంలో వెలిశాడు కాబట్టి ఈయనకు ఆ పేరు వచ్చిందని చెప్తారు. కాళహస్తీశ్వర స్వామివారి ఆలయ ఉత్తర గోపురానికి దగ్గరలో ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు భక్తుల దర్శనానికి వీలుగా లేకుండా అంత పాతాళంలో కొలువు తీరడానికి కారణమేంటో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే గంట సింబల్ ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈ ఛానల్లో ఓన్లీ డివోషనల్ వీడియోస్, టెంపుల్స్ విశేషాలతో వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను కదా, మరి అన్ని టాపిక్స్ గురించి మీతో మాట్లాడానంటే ఎలా? అందుకే మరో కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ పేరు విజ్జీ టాక్స్. ఆ విజ్జీ టాక్స్ ఛానల్లో రెసిపీస్ ఉంటాయి, డిఫరెంట్ టాపిక్స్ మీద టాక్స్ ఉంటాయి, బ్లాగ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్, ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తుంది విజ్జీ టాక్స్ ఛానల్. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో ప్లీజ్ ఒక్కసారి నా విజ్జీ టాక్స్ ఛానల్ కూడా చెక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిక మన టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీకాళహస్తి ఆలయంలో వినాయకుడు పాతాళంలో అంటే భూమికి కింద సుమారు 20 అడుగుల లోపలికి కొలువు తీరి ఉంటాడు. ఈ పాతాళ వినాయకుడు గురించి శ్రీకాళహస్తి మహత్యంలో ధూర్జటి, హరవిలాసంలో శ్రీనాథుడు కూడా పేర్కొనడం జరిగిందట. మరి స్వామి అందరి దర్శనానికి అందుబాటులో లేకుండా అంత లోపలికి ఉండడానికి కారణమేంటి? పూర్వం అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలోని జీవనదిలో ప్రవేశించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడట. ఆ ప్రార్థనతో స్వర్ణముఖి నది పాయ ఏర్పడిందట. కానీ అందులో నీళ్లుండవు. ఏ కార్యక్రమమైనా తలపెట్టే ముందు విఘ్నాధిపతి వినాయకుణ్ణి తలుచుకోకపోతే ఆ కార్యక్రమం సక్రమంగా ముందుకు సాగదని చెప్తారు. అయితే తాను ఈ కార్యం మొదలు పెట్టే ముందు గణపతిని పూజించకుండా ఈ కార్యం తలపెట్టడమే అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు మళ్లీ గణపతిని ఆరాధించాడు. అప్పుడు పాతాళ మార్గం గుండా అక్కడికి చేరుకున్న గణపతి అగస్త్య మహర్షి కోరిక నదీమ తల్లిని జీవంతో ప్రవహించేలా చేశాడట. అప్పుడు అక్కడే వెలియమని అగస్త్యుడు గణపతిని కోరడంతో అగస్త్య మహర్షి కోరిక మేరకు గణపతి దర్శనం ఇచ్చిన చోటనే వెలిశాడు. అందుకనే శ్రీకాళహస్తిలో పాతాళ వినాయకుణ్ణి పూజించడం వలన ఆటంకాలు, ఆందోళనలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తులంతా ఈ పాతాళ వినాయకుణ్ణి సేవించుకోవడం పరిపాటి. పాతాళ వినాయకుడి దర్శనం సర్వ శుభకరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో అతి ముఖ్యమైనదిగా ఈ పాతాళ గణపతి ఆలయాన్ని చెప్తారు. శ్రీకాళహస్తి ప్రధాన ఆలయానికి ప్రవేశ ద్వారం వైపున పాతాళ గణపతి ఆలయం ఉంది. అయితే ఈ ఆలయం లోపలికి ప్రవేశించి స్వామిని దర్శించుకోవడం అంత సులువు కాదు. ఇది ఒక ఆలయం అనే కంటే ఒక సొరంగం అని చెప్పొచ్చు. ఒక కిటికీ కంటే చిన్నదైన చిన్న ప్రవేశ ద్వారం ఉంటుంది. దీంట్లోకి ఒకసారికి ఒకరు మాత్రమే, అది కూడా కూర్చుని ఒక రకంగా పాకుతూ లోపలికి దిగవలసి ఉంటుంది. అలా దిగిన తర్వాత అక్కడ మెట్లుంటాయి. ఆ మెట్ల ద్వారా లోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గం ఉంటుంది. దాదాపు 20 అడుగుల లోతు వరకు వెళ్లిన తర్వాత అక్కడ గణపతి విగ్రహం ఉంటుంది. కానీ లోపలికి వెళ్లేటప్పుడు కొంచెం ఊపిరందడం కష్టంగా ఉంటుంది. లోపలికి దిగడం కూడా కాస్త కష్టమే. అంత లోతులో కొలువు తీరాడు కాబట్టి స్వామి పాతాళ గణపతిగా ప్రసిద్ధి చెందాడు. ఈ ఆలయంలోనికి ఒకసారికి కేవలం 10 మందిని మాత్రమే పంపిస్తారు. ఆ 10 మంది ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా లోపలికి దిగి స్వామిని దర్శించుకొని మళ్లీ ఒకరొకరుగా బయటకు వచ్చిన తర్వాత మరో 10 మంది బ్యాచ్ ని లోపలికి పంపిస్తారు. ముఖ్యంగా ఆక్సిజన్ సరిగ్గా అందదు అన్న ఉద్దేశంతో వయసైన వారిని, ఆస్మా ఉన్నవారిని, ఆర్థరైటిస్ సమస్యలున్న వారిని లోపలికి ప్రవేశించడానికి అనుమతించరు. ఆ కిటికీ లాంటి చిన్న ద్వారం గుండా లోపలికి దిగిన తర్వాత లోపలికి వెళ్లే కొద్దీ కొద్దిగా భయంతో పాటు ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. చాలా చిన్న ద్వారంగా ఉండడం వలన గుడిలోకి వెళ్లడం, తిరిగి రావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది.
కాళహస్తిలో పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞానప్రసూనాంబ తూర్పుముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణముఖంగాను ఉంటారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని కూడా చెప్తూ ఉంటారు. ఇవి కాళహస్తిలో వెలసిన పాతాళ గణపతి ఆలయ విశేషాలు.